బ్రో, జగన్ గారు వచ్చిన తర్వాత మీ స్టూడెంట్స్కి ఎలాంటి సపోర్ట్ అందుతుంది? స్టడీ పరంగా ఎలా ఉంది? స్టడీ పరంగా అంటే అమ్మఒడి అందుతుంది, విద్యా జీవిడి అందుతుంది, మంచి జాబ్లు వస్తున్నాయి, కొంచెం లైట్గా మళ్ళీ 50% బాగా దొరుకుతుంది. సో ఇంత బాగా జరుగుతుంటే మరి ఆయన వేస్ట్, జగన్ గారి ప్రభుత్వం బాగాలేదు, నెక్స్ట్ నేనే గెలుస్తా అని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. వాళ్ళంతా చెప్పేది అంతా ఉత్తుకుదలనా? ఉత్తుకుంటారంతా చెప్పలేదు, ఎవరు చెప్పేది అంతే. వాళ్ళు మాట్లాడే తీరేలా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఏమో వైసీపీ నా కొడుకుని గుట్లు తీసుకొడతా, రౌడీ నా కొడుకుని అని చెప్తున్నారు. సో ఎలా ఉంది? ఇంతగా మాట్లాడే కదా జగన్ అన్న, యారోదన్న వాడు గిడి అని మాట్లాడినా, వారోని మాట్లాడినాడు. వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడం మాట్లాడుతారు. ఒక మంత్రి ఒక సిపిని ఇస్తారు కానీ ఏమంటారా, రెస్పెక్ట్ ఇవ్వాలా? కానీ వాళ్ళు సిపిని సార్ కాకపోయినా జగన్ అన్న రెస్పెక్ట్ ఇస్తున్నారు. రెస్పెక్ట్ ముఖ్యం ముందుగా చెప్పాలంటే. తర్వాత వీళ్ళు ఇయ్యరు గెలుస్తాడంటారా? పక్క జగన్ గారు గెలుస్తారు పక్క. వీళ్ళిద్దరు కలిసి ఓడిస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. పొత్తులు ఏముంది నాది, ఈయన ఇద్దరు కలిసి జగన్ ఒలిస్తామా? పిల్లనాడుగులు ఇద్దరు, పిల్లనాడుగులు ఇద్దరు పిల్లనాడుగులే. జగన్ గారిని ఓడిస్తాడే, పులివెందుల్లో కూడా ఓడిస్తా అంటున్నారు. రమ్మను చూసుకుందాం, నాది పులివెందులే, రమ్మను చూసుకుందాం. పులివెందులే టీడీపీ కూడా పులివెందులకి జగన్ గారు ఓడిస్తాడు. టీడీపీ కూడా ఏంటి అలా ఏంటి అలా అంటే, ఇప్పుడు నువ్వు టీడీపీ తరఫున వెళ్ళావు అనుకో, నా డబ్బులు వస్తుంది, డబ్బులు తీసుకుని టీడీపీ లో ఓటే జగన్ చేస్తారు పక్క. ఇది పక్క మా ఫ్యామిలీ కూడా జరిగింది చెప్తున్నా. ఎలా ఉండిపోతుంది అంటారు సార్? చంద్రబాబు గారి నిలబడ్డ దగ్గర నేను ఓడిస్తాను అని ఏం లేదు, జగనే గెలిచాడు. మళ్ళీ కుప్పంలో కూడా టీడీపీని ఓడిపిస్తాడు, కుప్పంలో ఓడిపిస్తాడు. ఓవరాల్గా 175 ఎన్ని సీట్లు? 175 పక్క. కానీ సరే ఖచ్చితంగా జగన్ గెలిచాడు. మీ యూత్ అంతా పవన్ కళ్యాణ్ గారి సైడ్ ఉందంటే? ఓటు లేవు కదా, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నాకు ఓటు ఉందా? లేదు. ఓటు వెళ్ళాం. నీకు ఫస్ట్ ఓటు వస్తే ఎవరికి వేస్తావు? జగన్. జగన్ జగన్ గారికి? జగన్. ఏంటి మనకేం చెప్తారు జగన్ గారు రౌడీ కొండాలు పవన్ కళ్యాణ్ గారు, మీరేం చెప్తారు సమాధానం? ఉదాహరణ తీసుకుంటే సంశయం పదాలు పెట్టింది ఫస్ట్ రామారావు, తర్వాత వచ్చి ఇవరు వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత ఇవరున్నారా వీళ్ళు మన భారతదేశంలో. ఉదాహరణ తీసుకుంటే ప్రతి సంశయం పదాలు పెట్టిందంతా ఈయనే. ఇలాంటి పథకాలు ఏమి దేశంలో కానీ ప్రొఫెసర్ ఎవరు పెట్టలా. మరి ఎందుకని ఆయన తిడుతున్నారంటారు అంటే? ఎదుగుతున్నారన్నా సోషల్ మీడియాలో ఆయన గురించి బ్యాడ్గా స్ప్రెడ్ చేస్తుంటే ప్రజల్లో ఎంతవరకు అది కలుపుతామన్నా? కలుపుతాం కావాలని స్ప్రెడ్ చేసే విషయం అంతా ఈ చంద్రబాబు చేసే పనులు, మీరు చేసే వర్క్ ఇంక తప్పటి నుంచి వేరే ఏం లే. ఇంతమంది ప్రజలు, ఇంతమంది సంక్షేమ పథకాలు, అమ్మఒడి వద్దన్నారు, ఎవరు వద్దన్నారన్నా? ఎవరు తీసుకోవట్లేదు పథకాలు, ఎవరు తీసుకోవట్లేదు. ఉపయోగం లేదు వాటి వల్ల, సామర్పోతులు అవుతారు, డబ్బులు ఖర్చు చేస్తున్నారు అని అంటున్నారు కదా. అన్నా డబ్బులు ఖర్చు చేయమంటూ ఉంటుంది పేదవాళ్ళకైనా, బడుగు పడకని వరకు కాదు, పేదవాళ్ళకి పేదవాళ్ళకి చేస్తున్నాడు. ఆయన పెద్ద పథకాలు అంటే పెద్ద పెట్టలేదన్నా, ఏం పెద్ద పెట్టాడన్నా? జన్మభూమి అంటూ కంపెనీ పెట్టి ఇది వాలంటరీ వ్యవస్థ తెలుసు, వాలంటరీ వ్యవస్థ తెలుసు. వాలంటరీ వ్యవస్థ అనేది చాలా గొప్ప వ్యవస్థ, అది ఎంత వ్యవస్థ అండి వాలంటరీ వ్యవస్థ అనేది చాలా గొప్పది. కానీ భారతదేశమే మోడీ గారు చెప్తున్నారు ఇది వాలంటరీ వ్యవస్థ అనేది చాలా గొప్పది అని చెప్పేసి అంత స్థాయికి వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 175 ఎన్ని సీట్లు వస్తాయంటారు? 175కా? 175 వస్తుందన్నా, అదేనా కాన్ఫిడెంట్ అన్నా? ఇన్ని పదకాలు. జగన్ జగన్.